ఉద్యోగం న్యాయాధిపతుల కాలములో దేవుని చేత అభిషేకింపబడినటువంటి న్యాయాధిపతి. ఆయన జీవితంలో దేవుని చిత్తం చేయడానికి, దేవుని యొక్క ప్రణాళికలో పాలు పొందడానికి, లేక దేవుని యొక్క సరియైన నడిపింపు ఆయనకు రావడానికి ఆయన మూడు విషయాల నుండి విడుదల పొందాల్సి వచ్చింది. గిద్యోను దేవుని చేతిలో పాత్రగా మలచబడడానికి, దేవుని యొక్క ప్రణాళికలో పాలు పొందడానికి ఆయన ప్రాముఖ్యంగా మూడు విషయాల నుంచి విడుదల పొందాల్సి వచ్చింది. ఒక విశ్వాసి దేవుని యొక్క చిత్త ప్రకారము జీవించడానికి, దేవుని ప్రణాళికలో పాలు పొందడానికి విశ్వాసులు చాలామంది ఈ మూడు విషయాల నుంచి విడుదల పొందాలి. గిద్యోను దేవుని చేతిలో వాడబడ్డానికి ముందుగా, దేవుని చేత ఆశీర్వదించబడ్డానికి ముందుగా విడుదల పొందిన మూడు విషయాలు మనం చూస్తాం. గమనించండి, ఇశ్రాయేలీయులు దేవునికి విరోధముగా జీవించినప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులను మిద్యానీయులకు అప్పగించాడు. ఇశ్రాయేలీయులు చాలా కష్టపడుతున్నారు మిద్యానీయుల కింద. అప్పుడు దేవుడు వారి మొర విని వారిని మిద్యానీయుల చేతిలో నుంచి విడిపించడానికి గిద్యోనును ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ గిద్యోను యొక్క పరిస్థితి ఎలా ఉందంటే, మనం 6వ అధ్యాయం 11వ వచనం చూస్తే, గిద్యోను మిద్యానీయులు వచ్చి ఎక్కడ తనను చంపేస్తారో అని ఒక మారుమూల బైబిల్ చెబుతుంది 11వ వచనంలో, యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగయ్యుండునట్లు గానుగ చాటున గోధుమలను దుళ్ళగొట్టుచుండగా. అంటే మిద్యానీయులకు భయపడి ఆయన ఒక చాటున జీవిస్తూ ఉన్నాడు. అంటే భయపడేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. రెండవది, గిద్యోను ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, దేవుడు తనకు అన్యాయం చేసినట్టుగా, దేవుడు ఇశ్రాయేలీయులకు కష్టము తెచ్చినట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 13వ వచనం మనం చూస్తే, దేవుడు అతన్ని వచ్చి బలపరుస్తూ ఉన్నప్పుడు గిద్యోను చెప్పిన సమాధానం, చిత్తమున ఎలినవాడా, యెహోవా మాకు తోడయ్యుండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను, యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయెను, యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని అతనితో చెప్పాను. ఇక్కడ రెండవ విషయం ఏమిటంటే, గిద్యోను దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలను కలిగి ఉన్నాడు. అంటే దేవుని దోషిగా ఆయన అనుకుంటున్నాడు. 6వ అధ్యాయం 1వ వచనంలో స్పష్టంగా చెప్పబడింది, ఇశ్రాయేలీయుల దోషాన్ని బట్టి వారు మిద్యానీయుల చేతికి అప్పగించబడ్డారు. అయితే ఇక్కడ గిద్యోను మాట్లాడుతున్న విషయం ఎట్లా ఉందంటే, దేవుడు ఇశ్రాయేల్ పట్ల దోషము చేసినట్టుగా, లేక దేవుడు ఇశ్రాయేలుకు అన్యాయం చేసినట్టుగా ఆయన చెప్తున్నాడు. దేవుడు మాకు తోడై ఉంటే ఇదంతా ఎందుకు మాకు జరుగుతుంది, ఇంత కీడెందుకు జరుగుతుంది, ఇంత అన్యాయం ఎందుకు జరుగుతుంది మా జీవితంలో, ఇంత నష్టం ఎందుకు జరుగుతుంది, ఇంత బాధ ఎందుకు జరుగుతుంది, దేవుడు మాకు తోడై ఉంటే మాకు ఉద్యోగం ఎందుకు రాదు, దేవుడు మాకు తోడై ఉంటే మా పిల్లలకు వివాహం ఎందుకు కాదు, దేవుడు మాకు తోడై ఉంటే
మాకు ఈ అప్పులు ఎందుకు? దేవుడు మాకు తోడై ఉంటే మా కుటుంబంలో ఈ కలహాలు ఎందుకు? ఇవి విశ్వాసులు చెప్పేటువంటి మాటలు. గిద్యోను కూడా అదే చెప్తున్నాడు. ఇవన్నీ ఎందుకు వచ్చాయి మాకు? అసలు దేవుడు ఎక్కడున్నాడు అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. గమనించండి, ఇలాంటి థింకింగ్, ఇలాంటి ఆలోచనల నుండి గిద్యోను బయటికి వస్తే తప్ప దేవుని చిత్తంలో ఆయన ముందుకు సాగలేడు. మూడవ విషయం, గిద్యోను ఆలోచన ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఆయన్ని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు 6:15 చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పాను. ఇక్కడ తన బ్యాక్గ్రౌండ్ చూసుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు. ఈ డిప్రెషన్కి కారణం మూడు కారణాలు. ఒకటేంటంటే తను భయపడుతూ ఉన్నాడు. రెండవది, దేవుణ్ణి దోషిగా ఆయన ఆలోచన చేస్తున్నాడు, అంటే దేవుడు తప్పు చేసినట్టుగా ఆయన ఆలోచన చేస్తున్నాడు. మూడవది, తన ఎన్నికలేని కుటుంబం, ఇశ్రాయేల్ గోత్రంలో మనష్షే గోత్రంలో ఆయన పుట్టాడు. ఆ మనష్షే గోత్రము ఇశ్రాయేల్ గోత్రములో ఎన్నికలేనటువంటి గోత్రం, అంటే చాలా తక్కువ స్థాయి ఉన్నటువంటి గోత్రం. ఆ తక్కువ స్థాయి గోత్రములో ఈయన కుటుంబం ఇంకా తక్కువ స్థాయి. నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని అతనితో చెప్పాను. గమనించండి, మనిషి ఈ మూడు రకాల థింకింగ్ చేస్తూ ఉంటే డిప్రెషన్లో మనిషి జీవితం కొట్టుకొని పోతుంది. ఇంకా చెప్పాలంటే ఈ మూడు రకాల ఆలోచనలు మనిషిని ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రేరేపిస్తాయి. కాబట్టి ఈ మూడు ఆలోచనలు, ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఉంటే అవి నీవు తొలగించుకోవాలి. దేవుని వాక్యం నీకు సహాయపడగలదు. ఈ మూడు ఆలోచనలతో ఉన్నటువంటి గిద్యోనుని దేవుడు విడిపించాడు. విడిపించి ఆయన్ని ఒక గొప్ప పరాక్రమ కలిగినటువంటి సైనికుని వలె చేసి ఆ యొక్క గొప్ప విజయాన్ని దేవుడు గిద్యోనికి ఇచ్చాడు. కాబట్టి ఈ మూడు విషయాలు కారణమేంటి? అసలు గిద్యోను భయపడడానికి కారణమేంటి? మూలాల్లోకి వెళితే ఇశ్రాయేలు చేసినటువంటి పాపం, ఇంకా మూలములలోనికి వెళితే ఏదేను తోటలో ఆదాము దేవునికి వ్యతిరేకంగా పాపము చేసినప్పుడు భయము ప్రవేశించింది, పరిశుద్ధత పోయినప్పుడు భయము ప్రవేశించింది, దేవుని నీతిని తప్పినప్పుడు భయము ప్రవేశించింది. అంతవరకు ఆదాము ఎంత ధైర్యంగా ఉన్నాడంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఆయన సింహాలను ఏనుగులను భయంకరమైనటువంటి ప్రతి విధమైన జంతువులను తన ఎదుటికి పిలిచి వాటికి పేర్లు పెట్టాడు. అంటే భయం అన్నది లేదు. దేవుని మాటను అతిక్రమించినప్పుడు వారు దేవునికి ముఖం చూపడానికి కూడా వారు భయపడి దాక్కున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి పాపము ద్వారా భయము ప్రవేశించింది. కాబట్టి దానికి పరిష్కారం ఏమిటంటే, దేవునితో ఒక మనిషి తన జీవితాన్ని సరిచేసుకుంటే ఆ యొక్క పాపము ఆ యొక్క భయము వెళ్ళిపోతాయి. రెండవది, అన్యాయమైనటువంటి ఆలోచన అన్నాను, ఎందుకంటే అన్జస్ట్ థింకింగ్, దేవుణ్ణి దోషిగా చేస్తున్నాడు. గమనించండి, ఇది చాలా ఇంపార్టెంట్. మన థింకింగ్ని మనం మలుచుకోకపోతే అది మనకు చాలా నష్టం కలిగిస్తుంది. నిజమే, ఈ మాటలు వింటున్నటువంటి చాలామంది వారి జీవితాల్లో చాలా నష్టపోయి ఉండొచ్చు, చాలా కష్టపడుతూ ఉండొచ్చు, అనుకోని ఆపదలు వచ్చి ఉండొచ్చు, కుటుంబ సభ్యుల్ని కూడా కోల్పోయి ఉండొచ్చు. అలాంటప్పుడు మనుషులు అంటారు, దేవుడు మాకెందుకు ఇంత అన్యాయం చేశాడని. గమనించండి, బైబిల్ చెబుతుంది
యోబు గ్రంథంలో రాయబడింది సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవం అన్నాడు. హెబ్రీ పత్రికలో పౌలు అన్నాడు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒక మనిషి బాధపడుతున్నాడంటే, ఒక మనిషి తన జీవితంలో నష్టపోయాడంటే, ఆ మనిషి పరిశీలన చేసుకోగలిగితే జాగ్రత్తగా ఎక్కడో తన పొరపాటు అని తప్పకుండా గ్రహిస్తాడు. అది మనం ఆలోచించాలి, ఎందుకు ఇది జరిగింది? దేవుడు నన్ను హెచ్చరించినప్పటికీ నేను వినకపోవటం వలన ఈ నష్టం జరిగింది. దేవుని వాక్యం నన్ను హెచ్చరించినప్పుడు లోబడకపోయినందుకు నాకు ఈ కష్టం కలిగింది అన్నటువంటి ఆలోచనలోకి మనం రావాలి. అపవాది ఎప్పుడు కూడా దేవుణ్ణి మనకు విరోధిగా చూపిస్తుంది కదా. ఆది కాండంలో కూడా సర్పము ఆదాము అవలతో మాట్లాడిన సంభాషణలో ఏముందంటే, దేవుడు మీకు అన్యాయం చేశాడు, మీరు దేవతలైపోతారని, మిమ్ము నా పండు తినద్దన్నాడు. కాబట్టి దేవుడు మీ పట్ల సరి అయిన విధంగా ఆయన నడుచుకోవట్లేదు అన్నట్టుగా అపవాది ఆదాము అవలని భ్రమ పెట్టింది. ఈరోజు కూడా ప్రపంచంలో చాలామంది మనుషులు మనం చూస్తాం, ఏదైనా యాక్సిడెంట్ అయితే, ఏదైనా నష్టం వస్తే, ఎక్కడైనా ఎవరైనా ఎక్కువ మంది చనిపోతే దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని అంటాం. అది బాధకరమైన విషయమే, కానీ దాని వెనుక ఏదో ఒక కారణం మానవుని వైపే తప్పు ఉంటుంది, కానీ దేవుని వైపు తప్పు ఉండదు. ఇశ్రాయేలీయులు ఇక్కడ మిద్యానీయుల చేత అప్పగింపబడడానికి కారణం యెహోవా దృష్టికి వారు దోషులయ్యారు, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వారు జీవించారు, అందుకే వారు ఆ కష్టాలకి వెళ్ళారు. అయితే దేవుని వాక్యముతో పరిశీలించుకున్నట్టయితే మన ఆలోచన మారి, ప్రభువా నీవు న్యాయవంతుడు అని మనం చెప్పగలం. దావీదు జీవితంలో చాలా కష్టాలు కలిగాయి మనకు తెలుసు. ఆయన కుటుంబంలో తన కన్న కూతురు చాలా అవమానకరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొనింది. ఇద్దరు కొడుకులు చంపబడ్డారు. ఆయన మనుషుల చేత గేలి చేయబడ్డాడు. ఆయన్ని చూస్తుంటే జాలేసేటువంటి పరిస్థితిలోకి వెళ్ళాడు. ఒక అల్పుడైనటువంటి మనిషి ఆయన్ని తిడుతూ ఉన్నాడు. దుమ్మెత్తి పోశారు దావీది పైన. ఇన్ని కష్టాలు వచ్చాయి, అయితే దావీదికి ఒక అండర్స్టాండింగ్ ఉంది. దావీదికి దేవుని గురించి తెలుసు, అందుకే దావీదు దేవుణ్ణి ప్రశ్నించలేదు, ప్రభువా నాకెందుకు ఇలా చేశావని. బైబిల్ చెప్తుంది 119వ కీర్తన 75వ వచనములో ఆయన ఏమంటున్నాడంటే, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుతును అంటూ ఉన్నాడు. అంటే తన జీవితంలో కలిగిన ప్రతి కష్టానికి నష్టానికి తాను చేసినటువంటి పొరపాటని ఆయన గ్రహించి దేవునితో అంటున్నాడు, ప్రభువా నీది ఏమి కూడా పొరపాటు లేదు, యెహోవా నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును. ఆ శ్రమ కూడా దేవుడు కనికరించి దావీదుకు రావాల్సినంత శిక్ష వేయలేదని కూడా దావీదు దేవుణ్ణి పొగుడుతూ ఉన్నాడు అన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ. కాబట్టి నువ్వు నష్టపోయావంటే, నువ్వు కష్టపడుతున్నావంటే, నీవు ఎక్కడో చేసిన పొరపాటే తప్ప దేవుడు నీకు ఇచ్చినటువంటి శిక్ష కాదది. చాలామంది యవనస్తులు వివాహం విషయంలో ఒక భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్తారు.
చివరికి దేవుణ్ణి అడుగుతారు, దేవా నాకెందుకు ఇలా చేశావని. గమనించండి, వారు దేవుణ్ణి ఆశ్రయించకుండా వారి అందాన్ని వారి ఐశ్వర్యాన్ని చూసి గర్వపడి వారికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి వారు నష్టపోయారు తప్ప దేవుడు వారికి ఆ స్థితి కలిగించలేదు. అయితే కూడా దేవుడు కనికరించి సహాయపడడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీ ఆలోచన మార్చుకో, దేవునితో నీకున్న వివాదాన్ని తీర్చుకోమన్నాడు. అందుకే దేవుడు అన్నాడు, ఇశ్రాయేల్ ఇలాంటి థింకింగ్లో ఉంటే దేవుడు ఒకరోజు వాళ్ళని పిలిచి అన్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాం, మీరు నా పైన ఎందుకు నింద వేస్తున్నారు, మీరు వచ్చి సమాధాన పడమని చెప్పి దేవుడు ఇశ్రాయేలుకు చెప్పాడు. కాబట్టి మన హృదయాల్లో ఎక్కడ కూడా దేవునికి వ్యతిరేకంగా మనం ఆలోచించకూడదు. మనం పరిశీలించుకుంటే అవును ప్రభా ఇది నా వలనే జరిగింది అన్నటువంటి ఒక అండర్స్టాండింగ్లోకి మనం వెళ్తాం. మూడవది, మన బలహీనత గురించి, మన యొక్క అయోగ్యత గురించి, మన యొక్క డిసెబిలిటీ గురించి మనము ఆలోచన చేస్తూ ఉంటాం. దీనికి డిప్రెషన్కి ఇది చాలా మూల కారణం. అంటే వాళ్ళు అనుకునేది ఏంటంటే నాకంత యోగ్యత లేదు, నేను బాగుపడే అవకాశం లేదు, నాకంత శక్తి లేదు, అంత జ్ఞానం లేదు. గమనించండి, దేవుడు ఏం చెబుతున్నాడంటే గిద్యోను అలాగే చెప్పినప్పుడు ఎప్పుడైతే తన గురించి కనిష్ఠుడిని చెప్పాడో అందుకు యెహోవా అయిననేమి నేను నీకు తోడై ఉందును. కాబట్టి దేవుడు అంటున్నాడు, అయితే ఇప్పుడు ఏం పర్వాలేదు, నువ్వు ఎంత అల్పుడైనా, నువ్వెంత అల్పురాలైనా, నువ్వెంత పాపిష్టివైనా, నువ్వు నాతో సమాధాన పడితే నేను నీకు తోడై ఉంటానని దేవుడు చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా. అది దేవుని యొక్క ప్రేమ, దేవుడు క్రీస్తులో మన పట్ల కనపరిచినటువంటి ఎంతో గొప్ప ప్రేమ ఏంటంటే మనం ఇంకను బలహీనలమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. రోమీయులకు రాసిన పత్రిక 5:8-11 చెప్పబడింది, మనం ఇంకను బలహీనలమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మూడవదిగా, మనము దేవునికి శత్రువులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కాబట్టి ఆయన బలమును బట్టి, ఆయన యొక్క శక్తిని బట్టి మనం ముందుకు సాగడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. పౌలు అంటున్నాడు కొరింథీయులకు రాసిన 2:5 మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మాయంతట మేమే సమర్థులము కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఇక్కడ పౌలు యొక్క ఆలోచన ఏంటంటే మా కెపాసిటీ కాదు, మా బ్యాక్గ్రౌండ్ కాదు, మా ఫోర్ ఫాదర్స్ యొక్క ఇన్హెరిటెన్స్ కాదు, మా తాతల గొప్పతనం కాదు, మా తండ్రుల ఐశ్వర్యం కాదు, మాకు కలిగించేటువంటి సామర్థ్యం దేవుడే కలిగించాడు. మాకు కలిగిన ఈ సామర్థ్యం దేవుని వలననే కలిగి ఉన్నది. గమనించండి, ఈ మూడు బలహీనతలకు మూడు విషయాలు విరుగుడు ఏమిటంటే, మొట్టమొదట భయానికి విరుగుడు ఏమిటంటే, బైబిల్ చెప్తుంది తిమోతికి రాసిన 2:1-7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. కాబట్టి మనకు భయం వచ్చిన ప్రతిసారి దేవుని మాటను జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా యందులు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించను. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు కలిగిన భయములన్నిటి నుండి తప్పించాను. 34:4 కాబట్టి మనం దేవుని వాక్యము చేత మన జీవితాన్ని మలుచుకోవాలి. రెండవది మన యోచన.
చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది ఎప్పుడు వచ్చి నీకు రాంగ్ థాట్స్ ఇస్తాడు. అందుకనే మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను అన్నాడు 24:9 మూర్ఖుని యోచన పాపం అన్నాడు. చాలామందికి తెలియదు ఇది. నీవు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తే అది పాపమని బైబిల్ చెప్తుంది. అది యోచన కూడా, మూర్ఖుని యోచన పాపం. గమనించండి, మనుషులను అపవాది ఇలాంటి పాపాల్లో ఉంచి దేవుని దీవెన పొందకుండా అడ్డుకుంటూ ఉన్నాడు. కాబట్టి మన యోచన వాక్యానుసారంగా ఉండాలి, పరిశుద్ధాత్మకు అనుకూలంగా ఉండాలి. మన జీవితంలో అది లేకపోతే మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి నువ్వు నష్టపోయి ఉండొచ్చు, నీకు కష్టం ఉండొచ్చు, కానీ ఒకటి, దేవునితో నువ్వు సమాధాన పడాలి. దేవుడు నిన్ను ఒక గొప్ప పాత్రగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇలాంటి బలహీనతలో ఉన్నటువంటి యొక్క గిద్యోనుకు దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు. మనం ఆ తర్వాత చదివితే చూస్తాం ఎంత గొప్ప విజయం అంటే, ఆయన ఊహించినటువంటి విధంగా దేవుడు ఆయనకు విజయం ఇచ్చాడు. ఒక అద్భుతమైనటువంటి విజయం. ఒక పరాజయములో ఉన్నటువంటి స్థితి, గిద్యోను స్థితి, పరాజయములో, అవమానములో, భయములో, నిరుత్సాహములో ఉన్నటువంటి ఈ వ్యక్తిని దేవుడు సంధించాడు. దేవుని వాక్యం ఆయన విన్నాడు. బైబిల్ చెబుతుంది వినుట వలన విశ్వాసం కలుగుతుందని. ఎప్పుడైతే దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడో, మీరు ఆ వాక్యం అంతా కూడా అధ్యాయాలు చదివితే దేవుడు ఆయనతో మాట్లాడుతున్న విధానం, ఎంత దయగలిగి మాట్లాడాడు, ఎంత కృపగలిగి మాట్లాడుతున్నాడు, ఎంత కనికరంతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ స్థితిని ఆయన ఎరిగి ఉన్నాడు. అందుకే పరాక్రమము గల బలాఢ్యుడా అని దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. అంటే ఆయన భయములో పిరికివాడుగా జీవిస్తున్న సమయంలోనే దేవుడు ఆయన్ని సంబోధిస్తున్నటువంటి మాట ఏంటంటే, పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడా. కాబట్టి దేవుడు మనల్ని ఆ స్థితిలోనికి తీసుకుని పోగలడు. దేవుడు గిద్యోను భవిష్యత్తును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రస్తుత పరిస్థితి అయితే పిరికివాడులాగా ఉన్నాడు, భయపడుతూ ఉన్నాడు, డిప్రెషన్లో ఉన్నాడు. అయితే అలాంటి ఒక వ్యక్తి దేవుని వాక్యము చేత దీవించబడి, దేవుని వాక్యానికి విధేయత చూపించి నిజంగా పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడిగా చరిత్రలో ఆయన నిలిచిపోయాడు. ఆయన పేరు మీద ప్రపంచంలో గిడియన్ బైబిల్స్ అన్నటువంటి ఒక పెద్ద సంస్థ ప్రారంభించబడింది. నాకు ఎప్పటికీ ఆశ్చర్యమే, దేవుడు గిద్యోన్ని ఎంత ప్రేమించాడంటే ప్రపంచమంతటికీ దేవుని వాక్యము ప్రచురించటానికి ఒక సంస్థను ఆయన పేరు మీద దేవుడు స్థాపించాడు. చాలా ఆశ్చర్యం నాకు. మరి ఉచితంగా ప్రపంచమంతటా కూడా బైబిల్స్ పంచుతున్నటువంటి సంస్థ గిడియన్ అని ఆ సంస్థకు వాళ్ళు పేరు పెట్టారు. అంటే గిద్యోను ఈరోజుకు కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఓ అద్భుతమైనటువంటి రీతిలో ఆయన పేరు మీద గొప్ప సేవ జరుగుతూ ఉంది. ఈయన ఎవరంటే, నిరుత్సాహములు, భయములు, తన అయోగ్యతను తలుచుకొని కృషించిపోతున్నటువంటి ఒక సాధారణమైనటువంటి మానవుడు. అయితే దేవుని వాక్యం ఆయన్ను మలిచింది. ఆయన దేవుని వాక్యానికి విధేయత చూపించాడు. దేవుడు ఏం చెప్తే అది చేశాడు. ఆయన ఆలోచనలు పక్కన పెట్టాడు. ఆయనకున్నటువంటి అభిప్రాయాలు మార్చుకున్నాడు. ఎప్పుడైతే దేవుని అతనితో మాట్లాడుతూ వచ్చాడో ఆ భయం నుండి బయటకు వచ్చాడు, దేవునికి వ్యతిరేకమైన ఆలోచన నుండి బయటకు వచ్చాడు, తన అయోగ్యతని గురించి ఆలోచించేటువంటి ఆ స్థితి నుండి ఆయన బయటపడ్డాడు. కాబట్టి దేవుడు నీకు కూడా అలాగూ సహాయం చేయగలడు. కాబట్టి మూడు విషయాల్లో నుంచి బయటకు రావాలి. ఇంకొక వర్తమానంలో దేవుడు ఆయన్ని ఎలాగా దీవించాడో, ఇంకా ఏం పాఠాలు మనం మెచ్చుకోవాలో
మనం ఆలోచిస్తాం. ఈ దినం ఈ మూడు పాఠాలు గిద్యోను పాత్రగా మలచబడ్డానికి, భయములో నుండి, అన్యాయమైనటువంటి ఆలోచనలో నుండి, తన యొక్క అయోగ్యత నుండి విడుదల పొందాల్సి ఉంది. కాబట్టి దేవుడు నీ కూడా అలాంటి సహాయం చేయగలడు. ఒక సాధారణమైనటువంటి బలహీనమైన మనిషిని దీవించినటువంటి దేవుడు నిన్ను కూడా దీవించగలడు. అయితే నీ జీవితంలో నీకు దేవుని పట్ల వ్యతిరేకమైన భావన పోవాలి. సామెతలు ఇంకొక మాట కూడా చెప్పాడు, ఒకని ప్రవర్తన వానిని తారుమారు చేయును, అట్టివాడు యెహోవా మీద కోపించును అని రాయబడింది. కాబట్టి మనిషికి స్వయంగా చేసినటువంటి అపరాధం వలన తను కొన్ని ఫేస్ చేస్తాడు, అప్పుడు దేవుని పైన కోపడతాడని నాని చెప్తున్నాడు. కాబట్టి ఆయన న్యాయవంతుడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయన దగ్గరకు వస్తే నీ అనుమానాలు పోతాయి, నీ ప్రశ్నలు పోతాయి, నీ బలహీనతలు పోతాయి, నీ అపజయము వెళ్ళిపోతుంది. అందుకే క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన శిలువపై చనిపోయి తిరిగి లేచాడు. ఆయనను రక్షకునుగా నువ్వు కలిగి ఉండి ఆయన వాక్యానికి లోబడితే నిన్నొక బలమైన పాత్రగా దేవుడు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా తండ్రి, మరి గిద్యోను జీవితంలో మూడు ఆత్మీయ పాఠాలు మేము చూసాము. తను మీ చేతిలో పాత్రగా మలచబడ్డానికి ముందు భయము నుండి, మీకు వ్యతిరేకంగా చేసే ఆలోచనల నుండి, తన అయోగ్యత నుండి, ఇన్ఫీరియర్ ఫీలింగ్ నుండి బయటపడాలని మేము చూస్తున్నాం. అవును తండ్రి, మా జీవితంలో కూడా చాలా భయములో మేము ఉంటున్నాం. కారణం ఇంకా దేవుని ప్రేమ మాలో పరిపూర్ణము కాలేదు. మీ వాక్యం చెబుతుంది పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును అని చెప్పబడింది. కాబట్టి మేము ఇంకా భయపడుతున్నామంటే మాకెక్కడో ఇంకా మీ ప్రేమలో మేము ఇంకా నింపబడాలి. మీ వాక్యం చదువుతూ మీకు లోబడుతూ మీ ప్రేమ చేత నింపబడి భయము నుండి విడుదల పొందుటకు సహాయం చేయండి. అలాగే మీకు వ్యతిరేకంగా ఆలోచించకుండా సహాయం చేయండి. మాకు ఏదైనా నష్టం జరిగితే అది మా పొరపాటుని గ్రహించడానికి సహాయం చేయండి. మీ భక్తుడు దావీదు అంత నష్టపోయినప్పటికీ, అంత కష్టపడినప్పటికీ ఆయన అన్న మాట మేము కూడా అనడానికి సహాయం చేయండి. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు, విశ్వాస్యత గల వాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు మేము గ్రహించుటకు సహాయం చేయండి. మరియు మా ప్రభా, మా అయోగ్యతను బట్టి మేము కృంగిపోకుండా, మా చేత కాని తనాన్ని బట్టి మేము నిరాశ చెందకుండా, మాకు సామర్థ్యం కలిగించే దేవుడు మీరే అని గ్రహించటానికి మాకు సహాయం చేయమని ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలను మీరు బలపరిచి ధైర్యపరిచి వారిని మీ చేతిలో పాత్రలుగా చేయమని, అలాగున వారు చేయబడినట్లు మీ వాక్యమునకు లోబడుటకు, మీ వాక్య ప్రకారము జీవించుటకు మీ మహాకృపను, మీ పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ది బైబిల్ ఫౌండేషన్ సంస్థ వారు బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేయుటకు నూతన బహుమతులు ప్రకటించుచున్నారు. 100 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 1,000 రూపాయలు, 500 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 5,000 రూపాయలు, 1,000 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 10,000 రూపాయలు ఇవ్వబడును. వాక్యములు కంఠాపాఠం చేసిన వారు వాటిని రాసి పోస్ట్ బాక్స్ నెంబర్ 13 తిరుపతి అను అడ్రస్కు పంపించవలను. వాక్యములు రాసి పంపిన వారికి పరీక్ష తేదీ తెలుపబడును. ఆ రోజున వారు వాక్యములు నోటితో చెప్పవలెను. అదే రోజున బహుమతులు ఇవ్వబడును. పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యముల కంఠాపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, శతకవితలు. మా అడ్రస్ ద బైబిల్ ఫౌండేషన్, 6-8-767 ఎస్జే నగర్, తిరుపతి 517507. అవర్ ఫోన్ నంబర్ 9444-00-46393. అవర్ ఈమెయిల్ thebiblefoundation@gmail.com. అవర్ వెబ్సైట్ www.thebiblefoundation.com.
thebiblefoundation.com.